Taskbar. Hello friends, andariki namaskaram, nenu mee Gnaneshwar. Friends, ee roju manam ivalti video lo em telusukundam ante manam mobile lo captcha e vidhanga enter cheyalo anedi manam previous video lo telusukunnam. Ee video lo em telusukundam ante computer lo captcha anedi e vidhanga enter cheskovalo telusukundam. ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మా దగ్గర వచ్చిన రిక్వెస్ట్, ఇంతవరకు మీరు కనుక మా ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వీడియో అనౌన్స్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం మొబైల్ కంటే కంప్యూటర్లో ఎక్కువ వర్క్ అనేది చేస్తూ ఉంటాం. ఏదైనా సరే అప్లై చేయడం కానీ అనేది మొబైల్ కంటే కంప్యూటర్లోనే చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కంప్యూటర్లో క్యాప్చా అనేది ఎంటర్ అనేది తప్పకుండా చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేసుకోవడానికి మీరు క్లౌడ్ విజన్ అనే యాడ్ఆన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. క్లౌడ్ విజన్ ఎన్విడిఏ యాడ్ఆన్, ఈ యాడ్ఆన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు ఇన్స్టాల్ చేయకపోతే గూగుల్ క్రోమ్కి వెళ్ళి డౌన్లోడ్ క్లౌడ్ విజన్ యాడ్ ఆన్ అని సెర్చ్ చేసుకోండి, వస్తుంది. ఓకే, సో దీంట్లో పెద్దగా సెటింగ్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు. మీరు క్లౌడ్ విజన్ సెటింగ్స్ ఓపెన్ చేసి సౌండ్ అనేది ఉంటుంది, దాన్ని టిక్ చేసుకోండి. ఎందుకంటే మనం క్యాప్చా పైన ఫోకస్ ఉంచి షార్ట్ కట్ అప్లై చేసేటప్పుడు క్యాప్చాని స్కాన్ చేస్తుందో లేదో, స్కాన్ అవుతుందో లేదో అనేది మనకు తెలియాలంటే సౌండ్ అనేది ఉండాలి. సౌండ్ వస్తుంది, సౌండ్ బట్టి మనం గుర్తించుకోవచ్చు. ఓకే, చూపిస్తాను మీకు ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందో. ఓపెన్ ఎన్విడిఏ మెనూ, డౌన్ యారో. ఓకే, ప్రిఫరెన్సెస్ సబ్ మెనూ, రైట్ యారో ప్రెస్ చేస్తున్నాం. సెటింగ్స్, క్లౌడ్ విజన్ సెటింగ్స్, ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది మనకి కావాల్సిన ఆప్షన్, ఇది ప్లే సౌండ్, దీన్ని మనం టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న సెటింగ్స్ ఇంకా ఏవి మార్చక్కర్లేదు. ఓకే, రికగ్నైజ్ టెక్స్ట్, రికగ్నైజ్ ఇమేజ్, రీడ్ QR / బార్ కోడ్, చెక్ బాక్స్ నాట్ చెక్డ్ అవుట్ ప్లస్ ట్రాన్స్లేట్ టెక్స్ట్ సెలెక్ట్ ఇమేజ్ టు ఓకే బటన్ డెస్క్టాప్ లిస్ట్. డెస్క్టాప్ లిస్ట్, సో చూద్దాం. పెద్దగా సెటింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు, మీరు సౌండ్ టిక్ చేసుకోండి, తర్వాత నేను చెప్పే ప్రాసెస్ చేయండి. నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నేను మై ఆధార్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను. నేను మొబైల్లో కూడా వీడియో చేసినప్పుడు మై ఆధార్ అనే సైట్లో చేయడం జరిగింది. నా దగ్గర వేరే సైట్స్ లేకపోవడం వల్ల నేను మై ఆధార్ దాంట్లో చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. 957 759 954702 512 032. ఓకే, ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ట్యాబ్, సెండ్ ఓటీపీ బటన్, బ్రౌజ్ మోడ్, సెండ్ ఓటీపీ. ఓకే, ఆ పేరు ప్రెస్ చేస్తున్నాను. గ్రాఫిక్ క్యాప్చర్, గ్రాఫిక్ క్యాప్చర్ అని కదా, ఇక్కడ నేను ఇక్కడ షార్ట్ కట్ చెప్తున్నాను, వినండి. కంట్రోల్ ఇన్సెట్ ఐ 2 times ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఇన్సెట్ పట్టుకొని ఐ 2 times. క్లౌడ్ విజన్ రిజల్ట్, క్లౌడ్ విజన్ రిజల్ట్, BFS 9RL10. ఓకే, క్లౌడ్ విజన్ రిజల్ట్ అని రావడం జరిగింది. ఇక్కడ చూద్దాం. బ్లెండ్, బ్లెండ్, BFS 9RL. ఇది క్యాప్చా, దీన్ని నేను కాపీ చేస్తున్నాను, లేదా మీరు క్యారెక్టర్ బై క్యారెక్టర్ చూసుకొని గుర్తుపెట్టుకొని ఎంటర్ చేసుకోవచ్చు. BFS 9RL, BFS 9RL. కాపీ, కాపీ ద క్లిప్ బోర్డ్, మై ఆధార్ యూనిట్, ఎడిట్ బ్లెండ్, ఫోకస్ మోడ్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, కాపీ చేయడం జరిగింది, దాన్ని పేస్ట్ చేయడం జరిగింది. ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. సెండ్ ఓటీపీ బటన్, బ్రౌజ్ మోడ్, సెండ్ ఓటీపీ, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Alert OTP successfully dispatched to your other registered mobile number. Yes, successful ga send ayindi, alage na mobile ki OTP kuda vachesindi. So ee vidhanga meer computer lo captcha anedi enter cheskochu. Mana mobile lo copy chesi manam paste chesthe sariga raadu, deentlo manam rendu rakala cheskochu. Manam character chusukoni gurtu pettukoni enter cheskochu, ledha danni copy chesi paste chesukoni ఓకే చేసుకోవచ్చు. ఓకే, సక్సెస్ఫుల్గా క్యాప్చా ఎంటర్ చేశాం, అలాగే ఓటీపీ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు కంప్యూటర్లో
క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం జాస్లో కూడా ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, అంతకుముందు వీడియోని ఆదరించినట్టు ఈ వీడియోని కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.